విడాకులకు సంబంధించి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ పైన చివరికి ఎంతో ఎంత డబ్బులు ఇచ్చుకోవడం ఆ తర్వాతన విడిపోవడం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. దీనికి పరిష్కారంగా వన్ టైం సెటిల్మెంట్ అంటుంటాం కదా, బ్యాంకులకు కనుక మనం అప్పులు ఎగ్గొడితే ఎంతని కట్టేసేయమని చెప్పేసి అటువంటిది, అట్లాంటి వన్ టైం సెటిల్మెంట్ వ్యవహారం భర్తల విషయంలో ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో 5 గృహిణులు కేంద్ర ప్రభుత్వ పథకం నిధులు తీసుకుని తమ ప్రియులతో ఉడాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం 3 లక్షలు అందజేస్తోంది. ఇటీవల బారాబంకి జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు ఎంపిక చేశారు. కొందరు మహిళల ఖాతాల్లో మొదటి వాయిదా పడిన పథకం 50,000 చొప్పున జమ చేశారు. ఖాతాలో నగదు జమ అవగానే 5 మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియులతో కలిసి వెళ్ళిపోయారట. మరోవైపు 2 విడత డబ్బులను ఎట్టి పరిస్థితులను తమ భార్యల ఖాతాలో జమ చేయొద్దని బాధిత భర్తలు అధికారులను వేడుకుంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సమస్య.